ఈ బిల్డింగ్ లోనే నిశ్చితార్థం చేద్దాం సరేనా లవ్ యూ అమ్మో ఇదేదో దయ్యంగానే ఉంది అమ్మయ్య వచ్చేసింది అమ్మో ఐసు ఐసు నాకు మూడ్ లేదండి నన్ను పడుకోనివ్వండి నాకు మాత్రం మూడ్ ఎక్కడ ఉంది భయంతో కాళ్ళు చేతులు వణికిపోతున్నాయి ముందు లేవే ఐసు ఏంటండి నా నిద్ర పాడు చేస్తున్నారు నన్ను డిస్టర్బ్ చేయకండి ఏమి ఎప్పుడు మొగుడి గౌరవం ఇవ్వకపోయినా ఇలాంటి సమయంలో అయినా నా మాట ఆలకించవే నేనిక్కడుంటే మరి వాడెవడు ఒరే దుర్బాబు వాడెవడో అచ్చ నీలాగే ఉన్నాడండి ఐసు ఐసు ఏంటండి ఐసు ఒకసారి లేవే ఇక్కడ భయంతో నా ప్రాణాలు పోయేలా ఉన్నాయే ఏం జరిగిందండి ఎందుకు భయపడుతున్నారు ఈ ఇంట్లో దెయ్యం ఉంది ఐసు అంతేకాదు అచ్చ నాలంటోడే ఒకడు అక్కడ ఉన్నాడు వాడు ఒరిజినలు నేను ఒరిజినలు వాడు డూప్లికేటో నేను డూప్లికేటో అసలు నాకేం అర్థం కావట్లేదు ఐసు నీలాంటి వాడు ఇంకొకడు ఉన్నాడా ఎక్కడ అదిగో అక్కడ సిగరెట్ కాల్చుతున్నాడు చూడు చూడు అక్కడ ఎవరు లేరు కదా లేడా అవును లేడేంటి ఏంటండి సాయంత్రం కూడా ఇలాగే ప్రవర్తించారు మీరు చాలా భ్రమపడుతున్నారు నా మాట విని ముందు డాక్టర్ దగ్గరికి వెళ్లి చూపించుకోండి అంతే గాని నా నిద్రని డిస్టర్బ్ చేయకండి షో ఐసు ఐసు నా మాట విను ఐసు వామ్మో వాడు నాకు మాత్రమే కనిపిస్తున్నాడేంటి లేదు ఖచ్చితంగా ఈ ఇంట్లో దెయ్యం ఉంది సాయంత్రం అత్తయ్య గారు కొనాలనుకున్న బిల్డింగ్ గురించి మాట్లాడగానే అలా జరిగింది ఇప్పుడు మళ్ళీ సెల్ఫోన్లో ఆ బిల్డింగ్ని చూస్తూ మాట్లాడగానే ఇలా జరిగింది అంటే ఈ దెయ్యానికి ఆ బిల్డింగ్కి ఏదో సంబంధం ఉంది వద్దు నాకు ఆ బిల్డింగ్ వద్దు ఏమీ వద్దు నేను జీవితాంతం ఈ ఇంట్లో ఇలరికవానుడిగా ఈ ఇంట్లోనే ఉంటాను ఇదిగో దయ్యమా నన్నేమీ చేయకి అసలు ఇంతకీ ఎవరు నువ్వు రెండోదిన లోపలికి వెళ్దాం ఏమైంది వద్దున అలా ఉన్నావు 20 సంవత్సరాల తర్వాత మళ్ళీ నీ నోటి వెంట వదిన అనే పిలుపు వింటున్నాను నాకు చాలా హ్యాపీగా ఉంది నాగమదేవి లోపలికి పదమ్మా రామ్మా పద రెండోదిన
ఏంటి లోపలికి రాకుండా ఇక్కడే ఆగిపోయారు? వస్తున్నాను ఐసు. వస్తున్నాను ఐసు. నాకు చిన్న డౌట్, ఉన్న పలంగా కాలు భూమిలోకి వెళ్ళిపోవడం నువ్వు ఎప్పుడైనా విన్నావా? రియల్ గా అలా వెళ్ళినట్టు నేను ఎప్పుడూ వినలేదు, కానీ సినిమాల్లో అయితే చూశాను. అవును, సడన్ గా ఇలా క్వశ్చన్ అడిగారంటి. కొంబతీసి రాత్రి మీ కాలు ఏమైనా భూమి లోపలికి వెళ్ళిపోయిందా ఏంటి? అబే, అలా ఇరుక్కుపోయిందని చెప్తే నన్ను పిచ్చోడు అనుకుంటుంది. ఏంటి మీలో మీరే మాట్లాడుకుంటున్నారు? అలా ఏమైనా జరిగిందా? అబే, అలా ఏం జరగలేదు ఐసు, ఏదో సరదాగా అడిగాను అంతే. సరే పదండి. నీలవేణి అమ్మగారు, ఎర్ర నీళ్ళు తీసుకుంరా. అలాగే అమ్మగారు. ఇదిగోండి అమ్మగారు. అమ్మా ఐశ్వర్య, కృష్ణవేణి మొదటిసారిగా ఈ ఇంటికి కాబోయే కోడలిగా అడుగు పెట్టబోతోంది. హారతి ఇవ్వమ్మా. అమ్మా, నా కోడలికి నేనే హారతి ఇచ్చి ఇంట్లోకి ఆహ్వానిస్తానమ్మా. లోపల పెట్టిరామ్మా. ఐశ్వర్య, ఈ నీళ్లు బయట పోసురా. అలాగేనమ్మా. జాగ్రత్త. ఎప్పటికీ మనం అందరం కలిసే ఉండాలని మీరు కోరుకునేవారు. మధ్యలో అనుకోకుండా విడిపోయినా ఇప్పుడు అందరం కలిసిపోయామండి. అంతేకాదన్నయ్య, నీ కోరిక ప్రకారమే ముకుంద్కి కృష్ణవేణికి పెళ్లి చేయబోతున్నాం. నువ్వెక్కడున్నా సంతోషంగా వీళ్ళని ఆశీర్వదిస్తావనే నమ్మకం నాకుంది. అల్లుడు గారు, మనందరం ఇలా కలిసిపోయి సంతోషంగా ఉంటే చూడాలని చాలా సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను. ఇన్నాళ్లకు నా కోరిక నెరవేరింది. అత్తయ్య గారు, ఇక నుంచి మనకు అన్ని మంచి రోజులే. జీవితాంతం అందరం ఇలాగే ఆనందంగా ఉంటాం. ఏంటో, రాత్రి నుంచి ఒకటే టెన్షన్గా ఉంది. జరిగింది ఒకరికి చెప్పుకోలేను, అలాగని మర్చిపోలేను. ఏంటి, ఇరణీల బదులు ఇక్కడ బ్లడ్ ఉంది. ఖచ్చితంగా ఇక్కడ ఏదో జరుగుతుంది. ముందు ఈ విషయం ఐసుకు చెప్పాలి. ఐసు, అచ్చో ఒకసారి వెళ్ళరా. ఎందుకు? రా చెప్తాను. ఏంటండి ఇలా బయటికి తీసుకొచ్చారు? అచ్చో
నువ్వెరనీలు పోసావు కదా, అవి బ్లడ్ గా మారిపోయాయి. ఏంటి బ్లడ్ గా మారిపోయాయా? అవునా ఇసు, కావాలంటే చూడు. ఇక్కడ బ్లడ్ ఎక్కడ ఉందండి? ఎరనీళ్ళే కదా ఉన్నాయి. నిన్నటి నుంచి ఇంత బ్రవ పడుతున్నారేంటి? ఏమైంది మీకు? లాభం లేదండి, రేపు ముక్కుంది నిశ్చితార్థం అయిపోయాక ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి. అదేంటిది, నాకు మాత్రం రక్తంలా కనబడుతుంది. ఇక్కడే ఉంటే చాలా డేంజర్ లా ఉంది. అమ్మో వదలు, కింద అమ్మ అత్తయ్య అందరూ ఉన్నారు, నేను వెళ్తాను. హలో 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 హలో, ఏదో కాబోయే భార్యలు కదా, కాసేపు ప్రైవసీగా మాట్లాడుకుందామని తీసుకొస్తే వెళతానంటావేంటి? కాసేపు ఇక్కడే ఉండు. ఆగమని చెప్పాను కదా. చూడు నా జుట్టు అంతా ఎలా చెదిరిపోయిందో, నీది మాత్రం నీట్ గా ఉంది. అలా ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు చూడు నీ జుట్టు కూడా ఎలా ఉందో. ఇప్పుడు నీకు హ్యాపీయే కదా రాక్షసి, నా జుట్టు చేరిపోయేంత దాకా నీకు మనశ్శాంతి లేదు. నేను ముందు ముందు చెరుకు చెరుకు ఉండు. అరే ఉండు. ఏమైంది? ఏదో శబ్దం వినిపించింది. శబ్దమా? నాకేం వినిపించలేదే. సరే ముందు ఆ జుట్టు సరిచేసుకో, డెవిల్లా ఉన్నావు. నన్ను డెవిల్ అంటావా? నువ్వే డెవిల్. నిన్ను ఆపు, నన్ను కొట్టడం ఆపి ముందు ఆ జుట్టు సరిచేసుకో. సరే నీ పని తర్వాత చెప్తాను. జరుగు. ఏమైంది కృష్ణవేణి, అలార్చవేంటి? నువ్వేంటి అక్కడి నుంచి వస్తున్నావు? నన్ను డ్రెస్సింగ్ టేబుల్ నుంచి ఇక్కడి దాకా తీసుకొచ్చింది ఎవరు? నువ్వు కదా? భలే దాని కృష్ణవేణి, నీ కళ్ళ ముందే వాష్రూమ్కి వెళ్ళాను, నీ కళ్ళ ముందే బయటకు వచ్చాను, మరి నేనెలా తీసుకొస్తాను? అయితే అయితే నన్ను ఎవరు తీసుకొచ్చారు? డెవిల్ తీసుకొచ్చిందేమో. లేకపోతే ఏంటి కృష్ణవేణి, నిన్నెవరు ఇక్కడికి తీసుకొస్తారు? చూడు నువ్వెప్పుడూ నా గురించి ఆలోచిస్తూ ఉంటావు కదా, అందుకే నేనే ఇక్కడికి తీసుకొచ్చి ఉంటానని భ్రమపడి ఉంటావు, అంతే. కరెక్టేనేమో. సరే కిందకి వెళ్దాం పద. ఆగగా. ఏం లేదు కృష్ణవేణి, ఒకసారి 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 కంపతీసి ముట్టడుగుతాడా? అంటే మనిద్దరం బావం మరదళ్ళం కదా, అందుకే నన్ను ఒకసారి బావా అని పిలవ్వా. నువ్వొక్కసారి ఒకసారి అంది ఎందుకా? ఏ నువ్వెందుకు అనుకున్నావా? అబే అలా ఏం అనుకోలేదు. సరే ఒక్కసారి బావా అని పిలవ్వా. ఎందుకని? నువ్వు పిలవమన్నప్పుడు నేనెందుకు పిలుస్తాను? నేను పిలవనుగా.
సందర్భం చూసి నేనే ఏదో ఒక రోజు పిలుస్తాను. అది కాదు కృష్ణవేణి, ఇప్పుడే పిలు ప్లీజ్ 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 ప్లీజ్. నేను పిలవనుగా? ప్లీజ్ కృష్ణవేణి, ప్లీజ్ 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 ప్లీజ్. కృష్ణవేణి కూల్, మేక్ లూజ్ అయినట్టుంది అందుకే కింద పడింది. అంత కంగారు పడతావేంటి? సరే ముందు ఇక్కడి నుంచి వెళ్దాం పదా. ఏమైంది? వెనకాలెవరో ఉన్నట్టనిపిస్తుంది. వెనకాల బ్లడ్. బ్లడ్డా? ఎక్కడా? అక్కడ అక్కడ అద్దం మీద ఉంది. బ్లడ్ లేదు కదా. కృష్ణవేణి నీకేమైంది? ఇక్కడెవరూ లేకపోయినా ఏదేదో ఊహించుకుంటున్నావేంటి? నువ్వేదో భ్రమపడుతున్నావు. అంతేనంటావా? అంతే. సరే వెళ్దాం పదా. ఈ బిల్డింగ్ అండ్ ఈ అట్మాస్ఫియర్ చాలా వెరైటీగా ఉంది. ఈ బిల్డింగ్ చూస్తూ ఉంటే ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యానన్న ఫీలింగ్ వస్తుంది మా. నీకు ఫీలింగ్ రావడం ఏంట్రా? ఇది నా ఇల్లు, నిన్ను చంపి ఇదే ఇంటి ముందు నీకు సమాధి కట్టబోతున్నానరా. మామ్, కృష్ణవేణి కూడా ఈ ఇల్లు బాగా నచ్చుతుంది. నీ సమాధి పక్కనే ఆ కృష్ణవేణి సమాధి కూడా ఉంటుంది, అందుకే ఇద్దరికీ నచ్చుతుందిరా. నాకేమిటో ఈ ఇంటిని చూస్తే పాతబడిన బంగ్లాలా అనిపిస్తుంది నాగమదేవి. పాతబడితే మాత్రం బంగ్లా అందం తగ్గుతుందా? మన స్టేటస్ కి తగ్గ ఇల్లు ఇది. నిజమే నాగమదేవి, పల్నాటి నాగమదేవి ఏం చేసినా సంథింగ్ స్పెషల్ ఏనండి. అంతేగా అంతేగా. అక్క బావెక్కడా? ఇందాక ఇక్కడే ఉన్నారు కదా.
ఇదంతా గందరగోళంగా ఉంది. అనవసరంగా ఇలరికం వచ్చిరికిపోయాను. ఇంట్లో ఖచ్చితంగా ఏదో ఆత్మ ఉంది. ఏంటి నా వెనకెవరో నిలబడినట్టుగా ఉంది.